డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడతాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు, ఏమయ్యా మీకు ఈ శాఖ ఆ శాఖ ఈ శాఖ ఎన్ని పేర్లు ఎందుకు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకోండి, పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి. శాఖల పరువు తీస్తున్నారు. మీకు మీ శాఖ గురించి ఒక్క 10 నిమిషాలు చెప్పమంటే 10వ సెకండ్లోనే దొరికిపోతారు మీరు, నాకు ఈజీగా తెలుసు అది. వారాహి బండి ఆ యాత్ర ఆపేస్తారంట వెళ్ళి, ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా మీరు కాశీ యాత్రే, అది ఫిక్స్ అవ్వండి. జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడు. మీరు మరీ ఎక్కువ విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడు. ఇక మీ ఊహక ఇంకా ఏం మాట్లాడతారు, ప్యాకేజీ. అరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగడరా, మీ ఇష్టం మీరేమనుకుంటే అది. ఇంకోటి ఏంటి, దత్తపుత్రుడు దత్తపుత్రుడు. ఓకే, ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీ పుత్రుడు అని అనిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీరు చూస్తారు ప్రపంచంలో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామనే. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతీసేలా మాట్లాడారా, ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు చూసుకోండి. ఇంకోటేంటి, నిలకడ లేని రాజకీయం. మీరేమో బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు, ఏ బిజినెస్లు లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? ఎవరిది నిలకడ లేని రాజకీయం? టేబుల్ మీద భారతదేశం బొమ్మ పెట్టి టేబుల్ కింద బారడు చేయి పెట్టి లంచాలు దండుకునే మీది నిలకడ లేని రాజకీయం. అభివృద్ధి పనుల గురించి మాట్లాడిన ప్రెస్ మీట్లో అమ్మనాభూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం. అసలు 151 మంది ఒక్కడి ముందు ఆ నిజాయితీని తట్టుకోలేక భయపడడం రాజకీయం కాదు, తెలుసుకోండి. అందుకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిది నిలకడలేని రాజకీయం కాదు, నికార్స్ అయిన రాజకీయం ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా అంటారు ఎందుకు జనసేన వాళ్ళు ఏంటి అంత కోపం వస్తుంది ఏమన్నంటే, రాదా మీ ఇంటికి ఆయన పెళ్లికి వస్తే మీకు గౌరవంగా ఉంటుంది అనుకునే మీరు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే కోపం రాదా? ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలని డోరు దగ్గర నిలబడి లేదు ఆయనే నాతో ఫోటో దిగాడంటే కోపం రాదా? ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్ళే లోపు ఆయన పక్కన ఏదో ఒక మూల నుంచుంటే పేపర్లో మన ఫోజు కూడా పడిద్దని ఆయన ముందే ఫోజు కొడితే కోపం రాదా? వస్తుంది. ఎస్, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది, గెలిచిన ప్రతి నాయకుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలా కాదు నేను గెలిచాను ఎక్కేస్తా తొక్కేస్తా అంటే ఇదిగో ఇలా మనసులో ఉన్నవన్నీ గక్కేస్తా, 2024లో గాజు గ్లాసు మీద నొక్కేస్తా, మీ ఇష్టం అప్పుడు. ఇంకోటి కులపిచ్చి. ఆయన ఒక కులాన్ని వెనకుండి నడిపే వ్యక్తి కాదు, అన్ని కులాలని ముందుండి నడిపించాలనుకునే వ్యక్తి. నన్ను కన్న నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్న అలాంటి నిజాయితీ గల నిస్వార్థం కల నీతివంతుడైన రాజకీయ నాయకుడిని మళ్ళీ మీరు చూడలేరు. నన్ను కన్న నా కన్న తల్లి మీద ఒట్టు, నేను దగ్గరగా చూశాను. కులపిచ్చి, నాకు తెలిసి ఈ ఏరియా వాళ్ళకే కులపిచ్చి లేదనుకుంటా. ఎందుకంటే ఇందాక ఎవరినో మీది ఏ కులం అంటే శ్రీకాకుళం అన్నారు, చాలు మీ దగ్గరైనా ఆ కులపిచ్చి లేదు. ఇంక ఇక్కడ కూర్చున్న నాగేంద్ర బాబు గారు, రామ లక్ష్మణులు లాంటి అన్నదమ్ములకి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అడ్డు నిలబడే ఆంజనేయుడే మా నాగబాబు గారు. ఒక్కసారి ఆయనకి లా గురించి చాలా బాగా తెలుసు, ఎవడైనా డిస్కషన్లో కూర్చుంటే వాడు ఏ పార్టీ వాడైనా జనసేన పార్టీలోకి మారిపోతాడు, అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. అరే మనిషికి, ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ, ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు?
ఇమీడియట్గా ఇల్లులు ఇవ్వాలి, నేను ఇల్లుల మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధో నేను పదే పదే సార్లు చెప్తున్నా, బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్లీగా ఇల్లు శాంక్షన్ చేయాలా? దీని ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్లీగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధేస్తుంది. నేను పైకి వెళ్ళి చూసా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? మనసు నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. తొమ్మిది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు, 9 అంకలారంలో ఇంత ఏడిచ్చారా? 6 అంకణాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుకో, వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి. ఏదైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు చూసారా, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత? 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షలకి ఇల్లు ఈ రంగులు కొట్టున్నారు చూసారా? ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. ఆ పేర్ల నాన్నగారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తుపెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్, జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, షేక్ జానీ బాషా ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేవా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది? ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజం ఏముందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముకున్నాం. వైసీపీది కదండి, అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం ఎమ్మ కలకల కలకలకల ఆడాలి, పేదలు మాత్రం విలవిలలో ఆడాలి. మాట్లాడితే సరే, ఒకటే అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎవరిని తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా. ఓకే, నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా కళ్యాణ్ అన్న చేస్తాడు, ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను. చెప్తున్నా కదండి, ఇండియాకి 3 రంగులు ఎలా ఉన్నాయో, అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు. వీళ్ళంతా జనసేన సైట్ ఉంటారండి, మేమంతా ఒకటే కులం, జనసేన కులం తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము. ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్గా కదులు రావాలి అందరూ.